పెద్దపల్లి భాస్కర్ ఆ పరిచయంతో నాతో ఎప్పుడు మాట్లాడినా గవర్నమెంట్లో అభివృద్ధి కోసం మాట్లాడేవాడు. ఇక 10 రోజులు జరిగిందంగా నాతో ఫోన్ చేసి అన్న మనం పట్టికారు కదా, మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి మోగులు ఏదైతే ఉందో చెప్తున్నారు, మనం కలిసి ఆ కార్యక్రమం చేయాలని చెప్పి అడగడం జరిగింది. ఈసారి వచ్చిన పట్టికారు నిజమే కడతామని చెప్తున్న విషయాన్ని వాళ్ళతో మాట్లాడటం తర్వాత నేను ఆసుపత్రిలో కూడా వాళ్ళకి మాట్లాడటం కూడా జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మన గౌడ కులస్తులు గ్రామంలో కానీ జిల్లాలో కానీ నాయకత్వ లక్షణాలతో తిరుగుతూ ఉన్నారు. నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు మన ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా తక్కువగా ఉండేవారు. గౌడ కులస్తులు అయితే ఈ మండలం విపరీతంగా ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో చాలా తక్కువగా ఉన్నారు. అయినా కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నారు. వారందరికీ యువకులకి నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను, మన గౌడ సమూహంలో ఉన్న పెద్దలు కానీ మన గౌడస్తులు కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేశారు. చిన్న చిన్న వారికి మనస్పర్ధలతో ఏది ఏదైనా జరిగితే మనలో చెప్పుకొని ఆ బాధను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేద్దామే తప్ప మరి వేరే